దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 9వ ఎపిసోడ్కి పునః స్వాగతం. ఇప్పుడు 3వ రౌండ్. ఈ రౌండ్లో నేను ఒక కథ చెప్తాను. కథ చెప్పి కథకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడుగుతాను. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు. ఇది బజర్ రౌండ్. ఎవరైతే ముందుగా బజర్ ప్రెస్ చేస్తారో వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. బజర్ ప్రెస్ చేసిన తర్వాత సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పకపోతే మీ మార్కుల్లోంచి 10 మార్కులు మైనస్ చేయబడతాయి. కాబట్టి బజర్ ప్రెస్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి బజర్ ప్రెస్ చేయండి. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, వింటారా కథ? వినండి, కథ చెప్తాను. ఒక యజమాని దూరదేశంలోకి వెళుతూ తన ఆస్తినంతటిని తన సేవకులలో 3కి వారి వారి శక్తి సామర్థ్యాల చొప్పున పంచి ఇచ్చాడు. మొదటి వానికి 5 లక్షల వరహాలు, 2వ వానికి 2 లక్షల వరహాలు, 3వ వానికి 1 లక్ష వరహాలు చొప్పున పంచి ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన సేవకులకు ఇచ్చిన ఆస్తి లెక్కలను సరిచూడాలనుకుని వారిని పిలిపించాడు. మొదటివాడు సంతోషంతో వచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలు ఇచ్చారు కదా, ఆ ధనంతో వ్యాపారం చేసి మరో 5 లక్షలు సంపాదించాను అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని, బడా మంచి సేవక, నీవు ఉత్తమునివి, నమ్మిన బంటువి, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించావు, కాబట్టి నీకు అనేక విషయాలు అప్పగిస్తాను, నా ఆనందంలో నువ్వు పాలు పంచుకో అని చెప్పాడు. ఆ తరువాత 2వ సేవకుడు ఆనందంతో వచ్చి, స్వామి, మీరు నాకు 2 లక్షల వరహాలు ఇచ్చారు కదా, వీటితో మరో 2 లక్షల వరహాలు సంపాదించాను అని చెప్పాడు. ఆ మాటలు విని ఎంతో ఆనందించిన ఆ యజమాని, బడా మంచి సేవక, నీవు ఉత్తమునివి, నమ్మిన బంటువి, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించావు, కాబట్టి నీకు అనేక విషయాలు అప్పగిస్తాను, నా ఆనందంలో నువ్వు పాలు పంచుకో అని చెప్పాడు. ఆ తరువాత 1 లక్ష వరహాలను తీసుకున్న 3వ సేవకుడు వచ్చి, అయ్యా, నువ్వెంత కఠినాత్ముడవో నాకు బాగా తెలుసు, నాటని చోట పంట కోయువాడవు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకునే రకానివి, అందుకే భయపడి వెంటనే వెళ్ళి నువ్విచ్చిన 1 లక్ష వరహాలను భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీ డబ్బు తీసుకో అన్నాడు. ఆ మాటలు విన్న యజమాని కోపంతో, ఓరి దుష్ట సేవక, సోమరి, నా గురించి తెలిసిన వాడివి కదా, అటువంటప్పుడు ఆ ధనమును వడ్డీకి ఇవ్వవచ్చు కదా, నేను వడ్డీతో సహా వసూలు చేసుకునేవాడిని కదా అని వీని దగ్గరున్న 1 లక్ష వరహాలను తీసుకెళ్ళి 10 లక్షల వరహాలున్న వాడికి ఇవ్వమని చెప్పాడు. సమృద్ధి కలుగునట్లు ఉన్న ప్రతివానికి ఇవ్వబడును, లేనివాని నుండి ఉన్నది తీసివేయబడును అని పలికాడు. ఓకే, అందరూ సిద్ధమే కదా? ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాను. మీ చేతుల్ని బజర్పై రెడీగా ఉంచండి. బజర్ ప్రెస్ చేసిన తర్వాత మీరు అసలు సమాధానం చెప్పకపోయినా, తప్పు సమాధానం చెప్పినా మీ మార్కుల్లోంచి 10 మార్కులు మైనస్ చేయబడతాయి. సో బీ కేర్ఫుల్, గెట్ రెడీ. మొట్టమొదటి ప్రశ్న. ఈ కథలో చెప్పబడిన నీతి ఏమిటి? సెయింట్ లూసీస్, జానంపేట. ఉన్నవాడి దగ్గర నుండి తీసి లేనివానికి ఇవ్వకూడదు. సారీ, రాంగ్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి సెయింట్ లూసీస్ జానంపేట వారి టోటల్ స్కోర్లోంచి 10 మార్కులు మైనస్ చేయబడ్డాయి. 2వ ప్రశ్న, రెడీ? యజమాని తన సేవకులకు ఆస్తిని ఎందుకు పంచిపెట్టాడు? అతను దూరదేశంలోకి వెళ్ళుచున్నాడు కాబట్టి. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పారు సెయింట్ లూసీస్ వారికి 10 మార్కులు.
తరువాతి ప్రశ్న, ముగ్గురు సేవకులకు సమానంగా ఆస్తిని ఎందుకు పంచలేదు? వాళ్ళ గొప్పతనాన్ని యజమాని తెలుసుకోవాలి కాబట్టి. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పారు. సెయింట్ లూసిస్ వారికి మరో 10 మార్కులు. తరువాతి ప్రశ్న, చాలా కాలానికి తిరిగి వచ్చిన యజమాని ఏం చేయాలనుకున్నాడు? చాలా కాలానికి తిరిగి వచ్చిన యజమాని ఏం చేయాలనుకున్నాడు? టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. ఓకే, వారందరికీ ఇచ్చిన డబ్బును లెక్క చూడాలనుకుంటాడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న, రెడీ, రెడీగా ఉండాలి, హుషారుగా ఉండాలి, రైట్, జాగ్రత్తగా వినండి. 3వ సేవకునిపై యజమాని ఎందుకు కోప్పడ్డాడు? లేదు, తను వారికి డబ్బులు ఇస్తే తను ఏం చేశాడంటే దాన్ని ఏమీ పెంచకుండా దానిని భూమిలో వ్యర్థంగా పాతిపెట్టి ఉంచాడు. అందుకే యజమాని 3వ బంటినిపై సేవకునిపై కోపించి. మరి ఓ మాట మన జడ్జిగా నడుగుతున్నాను, ఫాదర్ ప్లీజ్. 3వ సేవకునిపై యజమాని ఎందుకు కోపపడినాడు? తనని దూషించినందుక అని ప్రశ్న. మొదటిగా మీరు కరెక్ట్ సమాధానమే చెప్పారు, కానీ దాన్ని పరిపూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే అందుకు కాదు, ఎందుకంటే కోపడింది ఎందుకంటే యజమానిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఇదే 100,000 వరహాలని నేను వేరే వాళ్ళకి ఇచ్చింటే, వడ్డీకి ఇచ్చింటే వచ్చిండేది కదా, కాబట్టి నాది, నా సామర్థ్యం ఇంతే కాదు అని చెప్పేసి వారిపైన కోపగించాడు. అయినప్పటికీ మీరు సమాధానాన్ని పరిపూర్తి చేయలేదు కాబట్టి 0.5 మార్కులు మాత్రమే ఇస్తున్నాం. 5 మార్కులు. 3వ సేవకుడు యజమానిని ఏమని నిందించాడు? జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్. ఓయి, నీవు విత్తని చోట పంట కోయువాడువు, విత్తని చోట పంట కోయువాడువు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడువు అని దూషించాడు. పడుతుంది కాబట్టి సరైన ఆన్సరే చెప్పింది. 10 మార్కులు. పోటీ రసవత్తరంగా సాగుతుంది. మరి క్వార్టర్ ఫైనల్స్కి ఏ టీం వెళుతుందో డిసైడ్ చేసే రౌండ్స్కి వెళ్లే ముందుగా మనం తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.